వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ ఈ రోజు బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం ఇంద్రవెల్లి మండలం కేశలాపూర్ గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఘనంగా పూజలు నిర్వహించారు जगित्याल जिला केन्द्र में टीएसडीए ड्राइवर असोसिएशन मल्याल मंडल जेडपीटीसी कोंडपल्कुल राममोहन राव मंडल एमपीपी पोतानी रवीलने टीएसडीए जिला कमिटी कलवडं जरिगिंदी टीआरएस प्रभुत्वं ड्राइवर्स अंदर की अंडगा उंडी एंतो चेयुत इस्तामनी जेडपीटीसी तेलियजेयडं जरिगिंदी ई कार्यक्रमंलो जिला अध्यक्षुलु कोडिपेल्लि अनिल उपाध्यक्षुलु दंडुगुल हरिकृष्ण भूपेल्लि राजशेखर सभ्युलु एस अशोक ए सागर प्रदीप नागराज सीहेच अरुण महिपाल श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु అంటే మీకు మీ సపోర్ట్ మీకు చేసుకుంటే ఇప్పుడు ఎవరో నేను వచ్చేదో చేస్తాను కాదు మీ దాంట్లో మీరు యూనిట్ అయ్యి నీ దగ్గర 500 ఉన్నాయి నీ దగ్గర 1000 ఉన్నాయి నాతోటి ఇదైతే నాతోటి ఇదైతే దాన్ని ఒక జమ్ము అది బలం ఉమ్మడి కుటుంబాలు అయితే అయితే బలంగా ఉంటాయో ఇదంతా మిషనరీలు అయిపోయి ఇంట్లో ఉన్న ఉమ్మడి కుటుంబాలు వాళ్ళు ఏమనుకోదు ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ అక్కడ ఉంటారు పిల్లలు ఉంటారు నేను దుబాయ్ నేను అమ్మ కంబైన్ అన్న అన్నయ్య ఇలా ఆడుతుంది నేను అక్కడ ఫ్రీగా అలా ఒక రూమ్లో ఒక అపార్ట్మెంట్ ఉంటే మాకు భయం ఉండకపోవచ్చు సో అట్లే మీరు ఉమ్మడి కుటుంబంలో మీరు మీరు గమనించారు సక్సెస్ కుల మీద కూడా ఆధారపడి అవసరం సపోర్ట్ సపోర్ట్ అనేది ఎవరైనా పొలిటికల్ అయి అంటే స్వార్థం పోతే ఆర్టీసీ ఉండే కిషోర్ కామరెడ్డి అని ఉండే అనే స్వార్థానికి పోయి 40-45 రోజులు బలి ఎవరైనా చేసి స్టాఫ్ జీతాలు లేదు నువ్వు లాభం తీసుకురా ఆర్టీసీ ఆర్టీసీకి లాభం తీసుకొచ్చి నీకు ఏమైంది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇంక్రిమెంట్స్ ఇస్తుంది నువ్వు 400 బండ్లు పెట్టుకుంటావు ప్రైవేట్ బస్సులను పెట్టుకుంటావు చేస్తూ ఉండి ఇంకా మళ్ళీ గవర్నమెంట్ దొరుకుతా సో ఆ టైంలో ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు రోడ్ మీద వచ్చి ఎంత ఎంత ప్రాబ్లం అయింది సో ఒక పర్సన్ కోసం ఒక పర్సన్ ఇండివిజువల్ పర్సన్ కోసం ఒక సమస్యను ఆడుకున్నాడు నేను నేనేమో చేస్తాను నేను మంచిగా ఆర్టీసీ ఇటువంటి ఏంటంటే మీ అసోసియేషన్ పెట్టిన పొలిటికలైజ్గా కాదు లేదు సార్ ఇది కంప్లీట్లీ అంటే మనకు సపోర్ట్ అంటే లోకల్గా సపోర్ట్ ఇప్పుడు మీరు మాకు తెలుసు మేము మీకు తెలుసు మనది అయితే మనది ఏంటంటే టోటల్ ఎట్లా అంటే ఒక డ్రైవర్ ఎట్టు కొట్టి ఒక డ్రైవర్ను గట్టెక్కియాలి అది అది మా ఉద్దేశం ఏంటిదంటే అక్కడ ప్రాబ్లమే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు నేను చెప్పినట్టు ఫస్ట్ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు ఎనీ కేసు అదేదన్నా కానీ ఒక డ్రైవర్కు ఒక సేఫ్ సైడ్ అంటే మేము ఉన్నాం ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయనకు ఒక నాకు ఒక జాబ్ ఉంది నా పక్క పంటే ఇంకొక నాకు సోదర రక్తులు ఉండు అనే ఫీలింగ్ కలగలేదు మేము అనేది మా యొక్క ఉద్దేశం ఇవన్నీ ఈజల్గా కట్టరిస్తుందిగా అంటే మళ్ళీ ఇదేదో ఈజల్ అయిపోయి రేపు అయిపోయి కాదు ఇప్పుడు మేము ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది అంటే ఇది రాకముందు కూడా మేము అట్లా పెట్టుకున్నాం మన ఓన్లీ మన డిస్ట్రిక్ట్ అయింది ఎందుకంటే ఇంతకుముందు మాకు సపోర్ట్ లేకుండా ఉండే మేము హైదరాబాద్ అయ్యో ఎట్లా వస్తామో ఎట్లా పోతామో అనేది ఉంటుండే మాకు ఇప్పుడు అట్లా లేదు మాకు చెప్పినా సార్ ఇప్పుడు ఒక 200-300 మంది ఫోన్ చేస్తే 300 మంది పొజిషన్ మాకు ఉంది శాతవాహన విశ్వవిద్యాలయం 2008-09 బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన నోటిఫికేషన్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని గాదం స్వామి ఆవేదన వ్యక్తం చేశారు
ఈ నేపథ్యంలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఒక మహిళా అభ్యర్థి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు దాఖలాలు చేసి అక్రమంగా ఉద్యోగం పొందడం జరిగిందని ఉద్యోగినిపై పలు విద్యార్థి సంఘాలు సామాజిక సంఘాలు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు ప్రభుత్వ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని విశ్వవిద్యాలయం విజిలెన్స్ కమిటీ వేసి కమిటీ రిపోర్టు ద్వారా ఆమె ఫేక్ సర్టిఫికెట్లు దాఖలాలు చేసినట్లు ధృవీకరించడం జరిగిందని అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటని తెలంగాణ జన విద్యార్థి సమితి రాష్ట్ర అధ్యక్షుడు గాదం స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయకపోతే సమాజం ఎటువైపు పయనిస్తుందని అక్రమంగా ప్రవేశించిన ఉద్యోగినిని విధుల నుంచి బహిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి టీజేవీఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం పై ఈ అక్రమ ఫేక్ సర్టిఫికెట్ పెట్టి జాయిన్ అయిన మేడం పై లోక్సత్తా ఉద్యమ సంస్థ అనేది వారు కూడా 2017లో ఈమెపై ఒక విజిలెన్స్ కమిటీ వేయాలని చెప్పి పోరాటం జరిగింది. విజిలెన్స్ కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది, అసలు ఈమె సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పేసి ఒక కమిటీ విజిలెన్స్ కమిటీ కూడా ఈమె మీద ఒక ముగ్గురు నలుగురు కలిసి ఇలా పేర్లు కూడా ఇంక్లూడ్ ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి ఈమె సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పి ఫేక్ అని చెప్పి విజిలెన్స్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ ఈమెపై చర్యలు ఎవరు తీసుకోవడం లేదు. ఎందుకు ఈమె వెనకాల ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా మేము విడిచిపెట్టే ప్రసక్తి అసలే లేదు. ఈమెపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున టీజేవీఎస్ పక్షాన ఉద్యమం చేసి ఇలాంటి అక్రమ చొరబాట్లను అడ్డుకొని అసలైన నిరుద్యోగులకు నిజమైన క్వాలిఫికేషన్ ఉన్న ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ సొమ్మును అక్రమంగా వీళ్ళు దోపిడీ చేస్తూ అక్రమ చర్యలు యూనివర్సిటీలో ఇలా చాలామంది ఉన్నట్టు మాకు కూడా సమాచారం అందింది. ఈ సీనియర్ అసిస్టెంట్గా గత 10 సంవత్సరాలుగా చేస్తున్న ఈమెను వెంటనే ఇప్పుడున్న ప్రజెంట్ బీసీ గారు ఈమెపై చర్యలు తీసుకొని ఈమె వెంటనే విధుల నుంచి తొలగించి అసలైన అర్హులకు నిజమైన అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మా టీజేవీఎస్ పక్షాన తెలంగాణ జన విద్యార్థి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది జాయిన్ అయినట్టు మాకు తెలుస్తూ ఉన్నది. దీని మీద మేము చట్టపరమైన చర్యలకు వెనుకడబోమని చెప్పి అవసరమైతే కోర్టు కూడా వెళ్ళి న్యాయం కోసం పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే యూనివర్సిటీ బీసీ గారు వెంటనే స్పందించి ఈమె సీనియర్ అసిస్టెంట్గా పోస్ట్ చేస్తున్న ఈ మేడం గారిని వెంటనే విధుల నుంచి తీసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామ పరిధిలో ఎన్టీఆర్ కాలనీ నివాస గృహాలకు ఆనుకొని ఉన్న దుర్గా గ్రానైట్ క్వారీల వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారావు రాజిరెడ్డి కాలనీలలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా వినకుండా ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తామంటూ తమ ఫ్యాక్టరీ పనులు జరిపిస్తున్నారని, ఎన్టీ రామారావు ఇచ్చిన ఇళ్లలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో ఈ క్వారీల వల్ల ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఉన్న 350 కుటుంబాలు భయంతో నిత్యం రోజులు వెళ్లదీస్తున్నారని, ఎప్పుడు ఏ రాయి మీద పడి ప్రాణాలు పోతాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని, ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, క్వారీ పనులు మాత్రం యథావిధిగా నిర్వహిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రానైట్ ను వెంటనే మూసివేయాలని అధికారులను గ్రామపాలక వర్గాన్ని కోరిన పలువురు కాలనీ వాసులకు ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, గ్రామ సర్పంచ్ కడారి శాంత శ్రీనివాస్ మద్దతుగా నిలిచి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కానీ కాలు విడిచిపెట్టి మీరు పోవాలా, మీరు ఏడ బతకచ్చు అడిగి పోవాలా అంటే మాత్రం జరగని పని. ఈ క్వారీ నడపని ఇడవరు, మాకు ఎప్పుడు ప్రాణాల మీద ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం రాదు. తిరిగిలేరు, చిన్న పిల్లలు ఉన్నారు, మేము పోతాం పండ్లకు పాటలకు పోతాం. తిరిగిలాలా రేపు ఆ పిల్లలకి ఏమన్నా అయితే మా ప్రాణాలు పంచప్రాణాల పిల్లల మీద ఏమన్నా అయితే నష్ట ప్రకారం ఇస్తామంటారు. ఆ నష్ట ప్రకారం మాకు అద్దు, కానీ మా కాల్ని కాల్ చేయం. మాకు అన్ని సౌకర్యం మీరు ఉన్నది, మేము ఈ జాగా ఇచ్చి పోవాలంటే మేము పోము. నిద్రలు ఉన్నాక ఏదైనా ఒక గుండు పడితే ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. వీళ్ళు ఏమంటారు,
మేమేదైనా జరిగేది ఉంటే తర్వాత మేము నష్టపరిహారం ఇస్తాం, తర్వాత నష్టపరిహారం ఇస్తామని మాట్లాడుతున్నాను. జరిగినాక నువ్వు నష్టపరిహారం ఇచ్చాడు ఎందుకు? జరగకుండా ఆపమని అంటున్నాం. నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వాలి అనుకోకుండా జరిగిన సంఘటనకు నష్టపరిహారం ఇవ్వాలి. నువ్వు ఇది తెలిసి జరుగుతాయని తెలిసి దీన్ని చేసి జరుగుతా మేము నష్టపరిహారం ఇస్తామని అంటే ఇంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ పనిని బంద్ చేయాలని బంద్ చేయాలి. లీజ్ చూస్తే క్యాన్సిల్ చేసేయాలి. తవిల్ కాలనీ కానుకొని 278 సరే నెంబర్లో గ్రానైట్ క్వారీ నడుస్తుంది. గత 20 రోజులకెళ్ళి టాప్ లేయర్ కొడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదభరితంగా ఉంది. ఇక్కడ నుంచి ఏ ఒక్క గుండు బొరిలినా కానీ వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకోసం ఇక్కడ పనేమో రాత్రి బావులు నడుస్తుంది. కాబట్టి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఇక్కడ ఉన్న జనం. పిల్ల పాపలతో సహా రాత్రిళ్ళంతా మేల్కొనే ఉంటారు. చాలా పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి దయచేసి అధికారులను మేము కోరేది ఏంటంటే ఇప్పటికి యాజమాన్యానికి 3 రోజులే మేము వచ్చి చెప్తా ఉన్నాం. నేను కూడా స్వయంగా వచ్చి చెప్పిపోయినా, ఈరోజు వచ్చి మాట్లాడతాం అన్నారు, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే అందరం వచ్చి వారి ఆఫ్ చేశాము, బంద్ చేశాము. ఇప్పటికైనా మా దగ్గరికి వచ్చి సంప్రదింపులు జరిపి సేఫ్టీ జోన్ వదిలేసి దూరంగా పని చేసుకుంటే మాకు ఇలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ఈ ప్రమాదభరితమైన ఈ ఏరియాలో అయితే మాత్రం రావద్దు, అసలే రావద్దు అనేది మా డిమాండ్. తిమ్మాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. మండలంలోని పేద దళితులందరికీ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి, 57 సంవత్సరాలకు పెన్షన్ మంజూరు చేయుటకు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ని వెంటనే రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని మండల కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు, మన్నంపల్లి సర్పంచ్, కార్యదర్శులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలు, పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు రమణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్లతో కలిసి చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముఖ్యంగా విధుల్లో రాణించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందించబడిన వర్టికల్స్ విధానంపై 5S సిబ్బందిపై మరింత అవగాహన పెంపొందించేందుకు అధికారులకు, సిబ్బందికి శిక్షణ అందజేయాల్సి ఉంటుందని, ఏ విధమైన విధులు నిర్వహించి పోలీస్ కమిషనర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరుతో పాటు నేరాల నియంత్రణ, ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నేరాలను నియంత్రించడం కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు వద్ద గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగే పోలీస్ కవాతు ప్రాక్టీస్ ను ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే సాయుధ బలగాల కవాతు ప్రాక్టీస్ లో భాగంగా జిల్లా సాయుధ దళాధిపతి పరేడ్ కమాండర్ గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ప్లాటూన్స్ కమాండేట్ గా ఎస్ఐ ప్రవళిక క్రాంతి కుమార్ వ్యవహరించగా ప్లాటూన్స్ పరేడ్ లో పాల్గొన్నారు. ప్రాక్టీస్ పరేడ్ లో భాగంగా మొదట ఎస్పీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి సాయుధ బలగాల పోలీసుల కవాతు ప్రాక్టీస్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రజనీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి జమున గడప గడప తిరిగారు. ఈటల రాజేందర్ ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునేవారని, ఏఇంజిలో కార్యక్రమం జరిగినా హాజరయ్యేవారని స్థానిక ప్రజలు తెలుపుతున్నారని, ఈటల తమ నాయకుడని, రాబోయే ఎన్నికల్లో ఈటలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలుపుతున్నారని జమున పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఈటల రాజేందర్ గారి కోసము 8 మంది మంత్రులు, మొత్తం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక హుజరాబాద్, మొత్తం హుజరాబాద్ టౌన్ 5 మండలాలు తిరుగుతున్నారు. అంత భయం ఎందుకు మరి వాళ్ళకి? అన్ని కరెక్టే చేసారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా మంచిగానే చేస్తున్నప్పుడు ఇంత భయం ఎందుకు? వాళ్ళనే ఎందుకు 100 కోట్లు పెట్టి అంటే ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు కావాలా, 2 కోట్లు కావాలా, మీకు మొత్తం మీ లైఫ్ సెటిల్ చేస్తాం అవి అంటే ఎంతమందికి చేస్తారు అట్లా పైసలు ఇచ్చి? ఎంతోమంది ఉన్నారు లేని వాళ్ళు. ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు మాకు ఇల్లు లేదని చాలామంది చూపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి చేస్తే మేము చాలా సంతోషపడతాం. ఇట్లాంటి ఏంటంటే ఇప్పుడు ఉన్న పద్ధతి మార్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే లీడర్లను కొనుక్కునే పద్ధతి బాగాలేదు. ఏ ఇప్పుడు ఇవాళ వీళ్ళు కొనుక్కుంటారు, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అట్లానే కొనుక్కునేది ఆచారం మనైతేమన్నా? ప్రజాస్వామ్య బద్ధంగా నడపాలని మీ తరఫున మీ ద్వారా చెప్తున్నా నేను. అందుకే ఈ ఓట్లు అనేది, ఈ ఎలక్షన్లు అనేది ప్రజాస్వామ్యంగా నడపాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, మార్కెట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ, ప్రజలు జమ్మికుంట కాదు హుజరాబాద్ ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మీరు తిరగకండి. మేము సార్, మేము సార్ను గుండెలలో పెట్టుకొని గెలిపించుకుంటాం. పోయినసారి కంటే ఈసారి 100 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. కాబట్టి 100 మెజార్టీతో సార్ గెలుపుతారు. ఇంకొకటి అన్ని ఫేక్వి.
సార్ ఇట్లా తిట్టిందని సార్ అట్లా 20 సంవత్సరాలలో ఎవరు నన్ను తిట్టిందా అట్లా అంటే సమైక్య ఆంధ్రాలో ఉన్నప్పుడే ఒక మాట కూడా ఎవరు నన్ను అట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి ఫేక్ న్యూస్లు పెట్టి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంత దిగజారిపోయి ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారో అట్లాంటిది మంచి పద్ధతి కాదు మనమే నేర్పిస్తున్నట్టు వాళ్ళకు అంటే యువతకు మంచి మార్గం చూపెట్టాలి కానీ మనం ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక పెద్ద పదవిలో ఉన్నప్పుడు మనమే అబద్ధాలు చెప్తున్నప్పుడు మనం వాళ్ళకు కూడా అబద్ధాలు నేర్పిస్తున్నట్టు కదా అందుకే అట్లాంటి వాటిని మానుకొని నిజమైనటువంటివి నిస్వార్థంగా చేయమని చెప్తున్నాం ఈ ద్వారా అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు హైదరాబాద్ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రం దొరల పాలనలో అవినీతి విలయ తాండవం చేస్తుందని అధికార దుర్వినియోగం జరుగుతుందని బీసీ కార్పొరేషన్ ఎక్కడా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ కు బీసీలంటే ఇష్టం లేదని అందుకే తన మంత్రివర్గం నుండి ఉద్యమకారుడు బీసీ నేత ఈటల రాజేందర్ ను బయటికి పంపించారని హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీసీలందరూ సంఘటితం కావాలని కమలం గుర్తుపై ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని భాస్కర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నందన్ దివాకర్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎం ప్రకాష్ జిల్లా మాజీ కార్యదర్శి పుప్పాల రఘు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ వంగల రవిగోపాల్ ఐటీ సెల్ కన్వీనర్ వెంకటేష్ బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ బర్లు గోళ్ళకే బీసీలో పరిమితం చేయదలుచుకున్నాడు కేసీఆర్ కొలువులు ఏమైనాయి కొలువులు వద్దా బీసీలకు ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేవు ఎప్పటికీ బానిస బతుకుల దగ్గరనే ఉండాలా ఇలా మంత్రులకు నోరు లేదు బీసీ మంత్రులకు దొరా కుటుంబానికి బానిసలు అయ్యి ఇలా బీసీ మంత్రులు అలా బతుకుతున్నారు బీసీలు జనాభాలో 50% ఉన్న బీసీలకు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి వాళ్ళ నిధులు ఎంత 1% నిధులు కూడా ఇలా బడ్జెట్లో కేటాయిస్తలేరు బీసీలకు 50% ఉన్న జనాభాకు 1% నిధులు కూడా ఇలా కేసీఆర్ ప్రభుత్వం కేటాయిస్తలేదు రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి వస్తున్నాడు సమాధానం చెప్పాలి బీసీలకు బీసీలకు సమాధానం చెప్పి ఓట్లు అడగాలి మీరు ఏం ఉద్ధరించారని బీసీలకు ఇవాళ మీకు ఓట్లు వేయాలి ఏం చేసిరని తెలంగాణ వచ్చినాక ఏ ప్రభుత్వం ఉన్నా లోన్లు ఇచ్చేది 2018 ఎలక్షన్లప్పుడు లోన్లు ఇచ్చినామంటే ఇప్పటివరకు 5.5 లక్షల మందికి లోన్లు లేవు ఉపాధి లేదు కొలువులు లేవు ఎటువంటి ఆదుకునే పరిస్థితి లేదు బీసీలకి అలా తీసుకొని కమ్మాలి తీసుకొని విశ్వబ్రాహ్మణులు తీసుకొని పాప చాకలి మంగలికి అసెంబ్లీ సాక్షిగా ప్రతి సంవత్సరం 250 రూపాయలు కేటాయిస్తాను 2 కోట్లు కేటాయించాలి ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తానని వాళ్ళకు ఏమైనా ఉచిత కరెంటు సాధ్యం కాని కండిషన్లు పెట్టి ఉచిత కరెంటు పేరు మీద సాధ్యంగానే కండిషన్లు పెట్టి ఒక్కరికి కూడా ఉచితంగా వచ్చే పరిస్థితి అలా మంగళి కానీ సాగరి కానీ లేని పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం తర్వాత బీసీ సప్లాన్ అన్నది సంవత్సరానికి బీసీ సప్లాన్ అమలు చేస్తే సంవత్సరానికి 10,000 కోట్లు బీసీల కేటాయించే అవకాశం ఉన్నది అసెంబ్లీ సాక్షిగా బీరాల వాళ్ళకి నేను బీసీ సప్లాన్ చేస్తా అని ఇవాళకి 3 ఏళ్ళు అయింది బీసీ సప్లాన్ లేదు బీసీలకు ఒరగబెట్టేది ఏమైనా ఉన్నదా కేసీఆర్ జనాభాలో 50% ఉన్న బీసీలకు మీరు చేస్తున్నా ఏం చేస్తున్నారని మేము ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుతున్నాం కుల వృత్తికి కానీ మీ ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదు కనీసం ఆ బీసీ కమిషన్ ఏది ఏర్పాటు చేసిరో వారి కాలపరిమితి పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది ఆ బీసీ కోరలేని కోర బీసీ కమిషన్ కూడా నేటికి పాలక మండలి లేని పరిస్థితి అలా తెలంగాణలో ఉన్నది బీసీలు ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్కి కేసీఆర్ ఏం చేసిందని బీసీలు ఓట్లేయాలి సవాల్ విసురుతున్నాం సమాధానం చెప్పాలి ఇవి ఈరోజు బులెటిన్లోని అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ